చట్ట ప్రక్రియను అనుసరించే హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేశామని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ తెలిపారు. ప్రజ్వల్ అరెస్టుతో దర్యాప్తు వేగం పుంజుకుంటుందని వ్యాఖ్యానించారు. ఆయన చేతిలో లైంగిక వేధింపులకు గురైన వారు నిర్భయంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. బాధితులకు పోలీసులు రక్షణ కల్పిస్తారని చెప్పారు. బ్లూ కార్నర్ నోటీసు, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే దౌత్యపరమైన వీసా రద్దు, అరెస్టు వారెంట్ జారీ చేయడం తదితర కారణాలతో ప్రజ్వల్ భారత్కు తిరిగొచ్చారని పరమేశ్వర అభిప్రాయపడ్డారు. ప్రజ్వల్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తెల్లవారుజామున అరెస్టు చేసింది. జర్మనీలోని మ్యూనిచ్ నగరం నుంచి బెంగళూరు విమానాశ్రయంలో దిగిన వెంటనే ప్రజ్వల్ను సిఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. అధికారిక లాంఛనాల తర్వాత సిట్ బృందానికి అప్పగించింది. అనంతరం భారీ భద్రత మధ్య ప్రజ్వల్ను బెంగళూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారు.